హాయ్ అండి, వెల్కమ్ టు బెస్ట్ రెసిపీస్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీకు సింపుల్గా క్విక్గా అయిపోయే ఒక డెజర్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. దీని తయారీ కోసం మనం ముందుగా ఒక బౌల్లోకి 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుందాం. ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే 3 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్, 1 టీ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో 1/2 కప్ వరకు డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని తీసుకుని వేసుకోండి. అలాగే 1 కప్ ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా వేసుకుని ఈ కార్న్ఫ్లోరు మిల్క్ పౌడరు అంతా బాగా కలిసేటట్లు ఇలాగ బిస్కెట్తో బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని విధంగా కలుపుతూ ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించండి. దీన్ని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉడికించండి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఈ విధంగా 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి. చూసారుగా, ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ డెజర్ట్ రెసిపీ కోసం నేను యూనిబిక్ కుకీస్ 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. వీటిని విధంగా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా ఒక గాజు బౌల్ కానీ మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్ తీసుకుని అందులో ఈ విధంగా అరేంజ్ చేయండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ పైన మనం కాచి పెట్టుకున్న పాలను ఈ విధంగా వేసుకోవాలి. ఈ మిల్క్ వల్ల బిస్కెట్ అనేది మెత్తబడుతుంది. ఈ విధంగా మిల్క్ వేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని బిస్కెట్స్ పైన లేయర్ కింద వేసుకోండి. ఈ విధంగా లేయర్ కింద వేసుకున్న తర్వాత ఒక బనానా తీసుకుని పీసెస్ కింద కట్ చేసుకుని ఈ లేయర్ పైన వీడియోలో చూపించినట్లుగా అరేంజ్ చేసుకోండి. బనానా పీసెస్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత అగైన్ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు దీనిపై మిగిలిన యూనిబిక్ కుకీస్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. ఈ విధంగా బిస్కెట్స్ అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత దానిపై ముందు చేసిన ప్రాసెస్లోనే మిల్క్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా బిస్కెట్స్ అన్నిటిపైన మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా దీనిపైన ఒక లేయర్ కింద వేసుకోండి. ఈ విధంగా మిగిలిన కార్న్ఫ్లోర్ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా ఒక లేయర్ కింద వేసుకోండి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత దీనిపై ఒక బిస్కెట్ పెట్టుకుని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పాటు పెట్టుకోండి. 30 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి దీనిపైన కలర్ స్ప్రింకిల్స్తో నేను వీడియోలో చూపించినట్లుగా గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంత టేస్టీగా ఎమ్మీగా ఉండే యూనిబిక్ కుకీస్ బనానా పుడింగ్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఈ క్రిస్మస్ స్పెషల్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రీమీ క్రీమీగా చాక్లెటీగా ఉంటుంది. పిల్లలు దీన్ని చాలా బాగా ఇష్టపడతారు, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ రెసిపీ ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.